దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతా మోహరం, దీపేన సద్యతే సర్వం, సంధ్యాదీపం నమామ్యహం. అశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటారు. ఈ నరక చతుర్దశి రోజునే దీపావళి. వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకాసురుడు. అతడు లోక కంటకుడైన మహావిష్ణువు వధించరాదని, తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. వరగర్వంతో నరకాసురుడు ఋషులను ప్రజలను పట్టి పీడుస్తూ ఉండేవాడు. అయితే ఇతని ఆకృత్యాలకు తల్లడిల్లిన ఇంద్రుడు, ఋషులు, ప్రజలు శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడుకుంటారు. ఇక లోక కళ్యాణార్థం శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించడానికి సత్యభామ సమేతంగా బయలుదేరుతాడు. ఇక యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు మూర్చిల్లినట్టు నటిస్తాడు. దీనితో సత్యభామ నరకాసురుడితో యుద్ధానికి దిగి నరకాసుని సంహరిస్తుంది. ఇక ఆఖరికి తల్లి చేతిలోనే నరకాసురుడు వధించబడతాడు. ఇక లోక కంటకుడైన నరకాసురుడు మరణించడంతో ప్రజలు బాణాసంచా కాల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దాంతో లక్ష్మీదేవి చేతిలోనే నరకాసురుడు సంహరించబడడంతో ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుణ్ణి పూజిస్తారు. ఇక ఈ దీపావళి పూట లక్ష్మీదేవిని పూజిస్తే ఆడవారికి అఖండ సౌభాగ్యంతో పాటు కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో తొలతూగుతుందని అందరూ భావిస్తారు. అయితే ఈ దీపావళి నుండి ఈ మూడు రాశుల వారికి రాహుకేతువులు కూడా విశేషమైన ఫలితాలను అందజేయబోతున్నాయి. ఆ రాశులే వృశ్చిక రాశి, మీనరాశి, వృషభ రాశి. ఈ మూడు రాశుల వారికి ఈ దీపావళి నుండి అద్భుతమైన యోగాన్ని రాహువు ఇవ్వబోతున్నాడు. ఇకపోతే కేతువు వృషభ రాశి, వృశ్చిక రాశి, కన్యారాశికి ధనయోగాన్ని, ఆధ్యాత్మికతని ఇవ్వబోతున్నాడు. ఈ రాహుకేతువుల బలం వలన ఈ మూడు రాశుల వారికి ఎటువంటి పని చేపట్టినా వెంటనే సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ఇది అనుకూలమైన కాలం. వీరికి జీతాలు పెరగడం, ప్రమోషన్లు రావడం వంటి ఫలితాలుంటాయి. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులకు వారు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. ఇక రావలసిన మొండి బకాయిలు తిరిగి రావడానికి ఇది సరైన కాలం. అలాగే సొంత పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దామనుకునే వారికి ఇది సరైన సమయమని చెప్పొచ్చు. ఈ రాహుకేతువుల అనుకూలం వల్ల ఈ మూడు రాశుల వారికి అత్యంత ధనయోగం, అలాగే కుబేరులయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.